ఈ ల్యాండ్ తెలుగంగ ప్రాజెక్టు కాలవ ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది. 25 ఎకరాలు ఒకటే బిట్టు, 25 ఎకరాలు ఒకటే బిట్టు. చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేట్, 2 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తెలుగంగ కాలవ ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఓపెన్ ప్లాట్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. తెలుగంగ వాటరు చాలా దగ్గరలో ఉంది. ఈ ల్యాండ్ తెలుగంగ వాటర్కి తెలుగంగ కాలవకు ఈ ల్యాండ్ చాలా దగ్గరలో ఉన్నది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ తోట ఉచ్చులపు బత్తాయి తోట అంటారు కొన్ని ఏరియాల్లో. బత్తాయి తోట అంటే మీకు ఒక ఐడియా అంటే, ఈ మన ఛానల్ ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు 3 రాష్ట్రాలు చూస్తుంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష మాట్లాడుతుంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంటుంది. సో బత్తాయి తోట అంటారు దీన్ని. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డ్రిప్ సిస్టమ్ ఉంది, బత్తాకాయలు కూడా లైవ్లో చూపిస్తారు. డైరెక్టర్గా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్రాపర్టీస్ మొత్తం నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అందువలన దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్టు ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. ఓకే సార్. సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 25 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు సార్. ఒకటే బిట్టు. ఇప్పుడు సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్ రోడ్ ఫేసింగ్ సార్? మట్ రోడ్ ఫేసింగ్ సార్. మట్ రోడ్ ఫేసింగ్. అంటే తార్ రోడ్ నుండి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి? తార్ రోడ్ నుండి 3 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 3 కిలోమీటర్ వస్తుంది. మరి 3 కిలోమీటర్ డైరెక్టర్ గా అంటే ఎన్ని అడుగులు మట్టి రోడ్ అది? అది మట్టి రోడ్డు అదే సార్, మామూలుగా మన వెహికల్స్ వెళ్ళే దాని మీద మామూలు పొలాల్లోకి వెహికల్స్ వెళ్తాయి కదా. అదే సార్, 20 అడుగులు ఉందా, 30 ఉందా, 40 అడుగులు ఉందా? అది 20 అడుగులు ఉంటాయి సార్. ఓకే ఓకే. 20 అడుగులు అంటే ట్రాక్టర్ వెళ్తుంది, లారీ వెళ్తుంది, అన్ని వెళ్తాయి, వెహికల్స్ అన్ని వెళ్తాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ చేయాలా? నేల రెడ్ సైలా బ్లాక్ చేయాలా? ఇది మామూలుగా రెడ్ కాదు, మామూలుగా అది అంత బ్లాక్ ఏం కాదు, మామూలుగా అది వైట్ సైల్ లాగా సార్ మామూలుగా. ఓకే. అంటే మీరు ఏమంటున్నారంటే రెడ్ కాదు బ్లాక్ కాదు, సో ఫుల్ రెడ్ కాదు ఫుల్ బ్లాక్ కాదు, మధ్యలో ఉంటా అంటే మిక్సింగ్ ఉంది, రెడ్ బ్లాక్ మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ పొలం. ఓకే. రెడ్ కాదు బ్లాక్ కాదు, రెడ్ బ్లాక్ అండ్ మిక్స్ అయ్యి ఉంది ల్యాండ్. అవును సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? ఉంది సార్. కరెంట్ ఉంది. ఓకే. ట్రాన్స్ఫార్మర్ ఉందా?
ట్రాన్స్ఫార్మర్ లేదు సార్. కరెంట్ ఉంది కానీ ట్రాన్స్ఫార్మర్ లేదు. బోర్ ఉందా? బోర్లు రెండు ఉన్నాయి. మరి రెండు బోర్లు ఉంటే ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం ఏంటి సార్? లేదు అంటే అది మామూలు స్తంభాల కనెక్షన్ మొత్తం కనెక్షన్ ఇచ్చి పెట్టారు. కరెంట్ అంటే ఏది మామూలుగా ఇది కనెక్షన్ ఇచ్చినారు సార్ మనకు, అది స్తంభాలు వచ్చేది కరెంట్ పోల్స్. అదే అది. మరి ఇప్పుడు ఈ బోర్లో వాటర్ వస్తున్నాయా? ఒక బోర్లో వచ్చేసి 2.5 inches, ఒక బోర్లో 1 inch, అంటే 3.5 inches నీళ్ళు వస్తాయి. అంటే అంటే టోటల్గా అయితే 2 బోర్లు, ఒక బోర్లో వచ్చేలోపు 2.5 inches వాటర్ వస్తాయి. అవును సార్. ఒక బోర్లో వచ్చేలో 1 inches వస్తుంది వాటర్? అవును సార్. ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది ప్రజెంట్ ఆ 1 inches? లేదు లేదు, మొత్తం మళ్ళీ ఆర్టిఫిషియల్గా 300 పైపులు వేసుకొని మన తెలుగంగ నుంచి పైప్ లైన్ కలెక్షన్ ఇచ్చుకున్నాడు ఆయన. 3.5 inches వాటర్కి. 3.5 inches కాకుండా మళ్ళీ ఒక 4 inches అదనంగా వాటర్ వస్తాయి. ఇప్పుడు తెలుగంగ కాలువకి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 1 kilometer ఉంటుంది సార్. అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఈ తెలుగంగలో వాటర్ ఎప్పుడు ఉంటాయా? ఎనీటైమ్ ఉంటాయి సార్. సంవత్సరానికి 365 రోజులు వాటర్ ఉంటాయి. ఉంటాయి సార్. మరి అట్టయితే వాటర్ కి ఇబ్బంది ఏం లేదు కదా సార్? అలాకైతే వాటర్ కంటే ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. కిలోమీటర్ ఉంటుంది కాబట్టి మనం బోర్ వేసినాక నీళ్లు పడతాయి, ప్లస్ పైపుల ద్వారా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ ఈ తెలుగు పైపులు వేసుకున్నారు అందరూ? అవును సార్. చుట్టుపక్కల ప్రతి ఒక్క స్టేన్కి పైప్ లైన్ కనెక్షన్ ఉంది. మరి అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా ఆ పైప్ కనెక్షన్ ఉందా? ఉంది సార్, ఉంది. 5 inches మెయిన్ పైప్ కనెక్షన్ ఉంది. మరి అంటే వాటర్కి ఇబ్బంది ఏమో సార్? అటైతే వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. వాటర్కి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు ఈ టోటల్ మొత్తం 25 ఎకరాలు. అవును సార్. 2 బోర్లు ఉన్నాయి. అవును సార్. కరెంట్ ఉంది. సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఇలాంటికి? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. సో మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ ఉంది. అలాగే అది కంటైనర్స్ కూడా సెక్యూరిటీకి ఉండడానికి కంటైనర్ కూడా ఉంది. ఓకే. సో ఈ ల్యాండ్ లో కంటైనర్ ఉంది అంటే సారీ భార్యాభర్తలు అంటే వాచ్మెన్ ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రజెంట్? ఇప్పుడు 25 ఎకరాల ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు? నారింజ తోట. నారింజ తోట అంటే నాకు తెలుసు నారింజ అంటే, మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కొరకు చెప్పండి, నారింజ అంటే ఏమిటి? బత్తాయి తోట. బత్తాయి తోట వెరీ. అంటే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కి కొంత తెలియదు కదా, కొంత తెలియదు కాబట్టి అడిగాను. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సార్. సో అంటే కొన్ని ఏరియాలో నారంజ అంటారు, కొన్ని ఏరియాలో సేమ్ అంటారు, కొన్ని ఏరియాలో బత్తాయి తోట అంటారు. ఓకేనా సార్? ఇప్పుడు ఈ బత్తాయి తోట వేసి 4 సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్ అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. కాయ ఏమైనా కాసింది? బత్తాకాయలు ఏమన్నా కాసినాయి సార్? బత్తాకాయలు కాసున్నాయి. అవును కాసి. ఇప్పుడు ఈ 25 ఎకరాలు మొత్తం వేసారా బత్తాకాయలు, లేకపోతే కొంత బత్తాయికాయ కొంత ప్లేన్ ల్యాండ్ ఉందా? మొత్తం 25 ఎకరాలు. 25 ఎకరాలే సార్. 25 ఎకరాలు మొత్తం బత్తాకాయ తోటే? అవును సార్. అంతేనా సార్? అంతే సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్గా అంటే 25 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. అవును సార్. మెయిన్ గేట్ ఉంది. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 3 కిలోమీటర్ మెట్రో రోడ్ రావాలి. అవును సార్. డైరెక్ట్ కార్ చేయలోకి వెళ్తుంది. కార్ చేయలోకి వెళ్తుంది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్గా ఏ జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా. ఏ మండలం వస్తుంది? మిర్తూర్ మండలం. ఏ మండలం సార్? మిర్తూర్. మిర్తూర్ మండలం. మిర్తూర్. ఓకే మిర్తూర్ మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? అలగనూరు విలేజ్ కింద వస్తుంది. అలగనూరు. ఓకే ఓకే. ఇప్పుడు కర్నూలు సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది? కర్నూలు నుంచి 60 ఉంటుంది సార్. కర్నూలు సిటీ 60 అంతేనా? కర్నూలు నుంచి 60 ఉంటుంది. నందికొట్కూరు నుంచి అయితే 25 ఉంటుంది. ఓకే నందికొట్కూరు 25 కిలోమీటర్. ఇంకా ఈ ల్యాండ్ నుంచి ఏమేమి సిటీలు ఉన్నాయి ఇంకా దగ్గరలో? నంద్యాలకి 40 ఉంటుంది. నంద్యాల 40, నందికొట్కూరు 25, కర్నూలు 60. నెక్స్ట్ ఇంకా ఇంకా మనకు ఇక్కడ గడివేముల అని మండలం ఉంది ఒకటి. గడివేముల ఇక్కడ నుంచి ఒక 15 వస్తుంది. ఇక్కడ జేఏడబ్ల్యూ జిందాల్ కంపెనీ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్కి? ఆ ఫ్యాక్టరీకి ఈ ల్యాండ్కి ఒక 10 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. ఆ ఫ్యాక్టరీలో ఏమేమి తయారు చేస్తారు సార్? ఆ ఫ్యాక్టరీలో
సిమెంట్ సార్. సిమెంట్ ఫ్యాక్టరీ అది. ఓకే వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు చెప్పి తెలుగంగా ఉచ్చేలోపు 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది. అవును సార్. ఈ తెలుగంగలో ఉచ్చేలోపు సంవత్సరం 365 రోజులు ఫుల్ వాటర్ అంతేనా సార్? అంతే సార్. ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 16 లక్షలు సార్. ఒక ఎకరం 16 లక్షలు ఫైనల్ రేటా లేదా నెగోషియబుల్ సార్? ఫైనల్ రేట్ సార్. ఒక ఎకరం 16 లక్షలు ఫైనల్ రేటు. అవును సార్. నో నెగోషియబుల్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్.